హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. ఇందులో మనం బిగ్ బాస్ అనిల్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, అనిల్ చాలా మంచివాడు. పాయింట్ నెంబర్ 2, అనిల్ ఎవరి జోలికి వెళ్ళడు. పాయింట్ నెంబర్ 3, ప్రశాంతంగా ఉంటాడు. పాయింట్ నెంబర్ 4, ఫిజికల్ టాస్క్స్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒళ్ళు దాచుకోకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, ఇంట్లో ఉన్న పనులన్నీ చేశాడు. ఎక్కడా కూడా అరియానా గనక లేదు శివా గనక పని దొంగ వేషాలు వేసినట్టు ఎక్కడ పని దొంగ వేషాలు వేయలేదు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. నెక్స్ట్, అనవసరమైన గొడవలు ఎవ్వరితో కూడా పెట్టుకోలేదు. నామినేషన్స్లో బయట విషయాలను తీసుకొచ్చి పిచ్చవాగుడు వాగలేదు. కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా తన పని తాను చేసుకొని వెళ్ళిపోయే టైప్ అనిల్ కదా. అయినా కానీ అనిల్ టాప్ 5కు ఎందుకు రాలేకపోయాడు? ఇది మొట్టమొదటి ప్రశ్న. అసలు టాప్ 5 కాదండి, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ గనక ఉంటే ఉత్తమ పురుషుడు అని చెప్పి పిలుస్తారు సమాజంలో. మరి అలాంటి వ్యక్తి కనీసం టాప్ 3లో ఉండాలి, టాప్ 5 కాదు, టాప్ 3లో ఉండాలి, టాప్ 2లో ఉండాలి. మరి ఎందుకు లేడు అనిల్? ఇది పెద్ద ప్రశ్న. ఆలోచించండి, ఆలోచించండి, మనం విశ్లేషించుకుందాం. టీమిక్స్చర్ ఛానల్లో నేను చాలా ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. జీవితానికి సంబంధించిన ఉదాహరణలు, సమాజానికి సంబంధించిన ఉదాహరణలు, నా జీవితంలో నేను గమనించిన ఉదాహరణలు, ఇలా చాలా ఇస్తూ మీకు విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాదాపు 6 సంవత్సరాల నుంచి టీమిక్స్చర్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ అనిల్ విషయంలో కూడా మనం కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుంటే సింపుల్గా విషయం బోధపడుతుంది. ఓకేనా? అనిల్లో మంచితనం ఉంది అని చెప్పి నేను చెప్పాను. మంచితనం అనేది 2 రకాలండి. ఎలా ఉంటుంది 2 రకాలంటే, ఒక టైప్ ఆఫ్ మంచితనం, సుబ్బారావు గారు ఫలానా స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు టీచర్గా. సుబ్బారావు గారు ఉదయమే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి ప్రశాంతంగా 10 నిమిషాలు పూజ చేసుకొని భార్య పెట్టే 4 ఇడ్లీలు, ఆవిడ పెట్టే 2 చీవాట్లు, 2 మౌనంగా ప్రశాంతంగా తిని కాసేపు పేపర్ చూసి చక్కగా షూ పాలిష్ అయ్యిందా లేదా చూసుకొని, లేకపోతే తానే షూ పాలిష్ చేసుకొని వేసుకొని స్కూల్కు వెళ్ళారు. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పారు. స్కూల్లో ఏ టీచర్తోనూ గొడవలు పెట్టుకోలేదు, ప్రశాంతంగా ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య ఇచ్చిన ఛాయ్ తాగారు, టీవీ చూశారు, ప్రశాంతంగా నిద్రపోయారు. పక్కింటి వాళ్లతో కూడా గొడవలు లేవు, ఎదురింటి వాళ్లతో గొడవలు లేవు, ఏమన్నా గొడవలు ఏమన్నా సర్దుకుపోయి కామ్గా వెళ్ళిపోయే మనస్తత్వం. ఇది ఒకటో టైప్ ఆఫ్ మంచితనం. 2వ టైప్ ఆఫ్ మంచితనం ఉంది. రామారావు గారు అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, ఆయన పని ఆయన చేసుకుంటూ ఇతరులకేమన్నా సహాయం కావాలి అనుకుంటే ఆయన సహాయం చేస్తారు. ఏదైనా సరే గొడవ వచ్చినా గానీ ఆయన ముందుకొచ్చి ఆ గొడవలో ఎవరి వైపు న్యాయం ఉందో ఆ వైపుకు ఆయన నిలబడతారు. పేదవాళ్లకు 100 మందికి అన్నదానం చేయిస్తారు. తన దగ్గరున్న డబ్బులు అవసరమైతే ఖర్చు పెట్టి ఇతరుల యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా ఆయన వెనుకాడరు. తాను కష్టపడినా సరే పర్వాలేదు, ఇతరులు లాభపడాలి అని చెప్పి ఆలోచించే మనస్తత్వం రామారావు గారిది. డిఫరెన్స్ ఏంటండి ఈ 2 మంచితనాలలో? మొట్టమొదటి సుబ్బారావు గారి మంచితనం ఎలా కనిపిస్తోంది? ఆయన ఎవరి జోలికి వెళ్ళాడండి, ఆయన పని ఆయన చేసుకుంటాడండి. వీధిలో 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది సుబ్బారావులే ఉంటారు, తెలుసా మీకు? చూడండి, కావాలంటే సమాజంలో తమ పని తాము చేసుకుంటూ కామ్గా వెళ్ళిపోయే టైపులోనే 90% మంది ఉంటారు. అందుకే సమాజంలో క్రైమ్ ఈ స్థాయిలో కంట్రోల్డ్గా ఉంది. అందుకే సమాజము మరీ అల్లకల్లోలంగా లేదు. కానీ సుబ్బారావు గారి జీవితము మనం స్క్రీన్ మీద చూడాలంటే పరమ బోర్ కొడుతుందండి, తెలుసా మీకు? ఇప్పుడు మనం చూసే సినిమాలన్నింటిలో గమనిస్తే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఏమైనా నవలలు తీసుకున్నా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మన ఇతిహాసాలలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎదిరించి పోరాడడం ఉంటుంది, వేరే వాళ్ళ కోసం కష్టపడడం ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ హీరోలు అయ్యి ఉంటారు. సుబ్బారావు గారు లాంటి జీవితము గడుపుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. వాళ్ళని కనుక మనం స్క్రీన్ మీద పెట్టామనుకోండి, పోనీ ఒక 1.5 గంటల పాటు టీవీ సీరియల్ లాగా నేను తీశాననుకోండి, సుబ్బారావు గారు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేశారు అని చెప్పి, ఇదెక్కడి బోరింగ్ సీరియల్ రా బాబు అని చెప్పి అంటారు. రోజు అదే సీరియల్ వేసాననుకోండి, తలకాయ పట్టుకుంటారు మీరు. సేమ్ అండి అనిల్ ఆడినటువంటి ఆట బిగ్ బాస్లో అలా ఉంది. ఆయన మంచివాడే కావచ్చు, కానీ రామారావు గారు చూపించినటువంటి మంచితనం లేదక్కడ. అంటే ఏంటి? సమర్థతతో కూడిన మంచితనము అది కావాలి. కేవలం మంచితనమే ఉంటే లాభం ఏంటండి? ఎవరి జోలికి వెళ్ళండి, పాపమండి, అదండి ఇదండి, దట్ ఈజ్ ఓకే. కానీ బిగ్ బాస్ లాంటి బిగ్ ప్లాట్ఫామ్లో ఆయన వచ్చినప్పుడు, వ్యూవర్స్గా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం. ఒక వ్యక్తిత్వాన్ని ఆయన ప్రదర్శించాలి అని చెప్పి మనం ఆశిస్తాం. అదేది కనిపించలేదు, ప్లెయిన్గా అలా బోరింగ్గా నడుస్తుంది. అందుకే సుమా గారు వచ్చినప్పుడు వైట్ రైస్లా ఉందా నీ వ్యవహారము అని చెప్పి అందామె. వైట్ రైస్ అవసరమే జీవితానికి.
ఓకే తింటాం వైట్ రైస్, కానీ దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా, ఉప్పో కారమో ఏదో ఒకటి యాడ్ చేస్తేనే దానికి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈవెన్ వైట్ రైస్లో కూర లేకపోయినా నెయ్యి ఉప్పు కలుపుకొని తిన్నా సరే బాగానే ఉంటుంది. ఏదో చింతకాయ పచ్చడి ఏదో వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఏదో ఒక ఫ్లేవర్ దాంట్లో తగలాలి వైట్ రైస్లో, లేకపోతే కనీసం ఆ వైట్ రైస్కు బాగా మరిగినటువంటి పాలు కాస్త చక్కెర కలిశాయంటే పాయసంలాగా మధురంగా ఉంటుంది. అర్థమవుతుందండి మీకు. సో పరమ బోరింగ్ లాగా సాగింది అనిల్ ఆడినటువంటి ఆట. ఆ పాయింట్ ఆయన క్యాచ్ చేశాడో లేదో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అండి, నేను తెలుగులో 5 బిగ్ బాసులు ప్లస్ బిగ్ బాస్ ఓటీటీ మొత్తం 6 బిగ్ బాసులు చాలా డీప్గా చూసి విశ్లేషించిన వాడిగా చెప్తున్నాను. టక్కున మీరు నన్ను అనిల్ ఎవరండి, ఏమవుదామనుకున్నాడండి అని చెప్పి అడిగితే నేను చెప్పలేని పరిస్థితి. ఏది ఫైనల్ వీక్ వచ్చిన తర్వాత అసలు అనిల్ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఫలానా అఖిల్ అన్నాం అనుకోండి, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడండి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫలానా హరియానా ఉంది, సరే అతినటన చేస్తూ ఏదో ఒకటి చేతులు తిప్పుతూ మూతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఏదో యాంకరింగ్ ఏదో అందులో ముందుకెళ్లాలని చెప్పి ఆమె కోరుకుంటూ ఉండొచ్చు. ఓకే, బాబా భాస్కర్ గారు ఉన్నారనుకోండి, అలాగే కొరియోగ్రాఫర్గా ముందుకెళ్తూ ఆయన భవిష్యత్తులో డైరెక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు బాబా భాస్కర్ గారు. ఇలా ఒక్కొక్కరి విషయం మనం తీసుకుంటే వాళ్ళు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఎందుకోసం వచ్చారు అన్నది క్లారిటీతో నా మైండ్లో రిజిస్టర్ అయ్యింది. ఈవెన్ లోపల ఆడిన వాళ్ళు కొంతమంది నాకు నచ్చినా నచ్చకపోయినా నా మైండ్లో రిజిస్టర్ అయ్యింది. నా మైండ్లోనే కాదండి, చాలామంది ప్రేక్షకుల మెదళ్లలో నిక్షిప్తం అయ్యి ఉంది. ఇప్పుడు ఫలానా హమీద అనుకోండి, ఇగో బిజినెస్ చేస్తుందండి దుబాయ్లో, ఇగో బిజినెస్ చేస్తుంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో చేస్తుంది, ఏదో ఒకటి మనము స్ట్రాంగ్గా చెప్పడానికి ఉంది. అనిల్ విషయం వచ్చేసరికి ఈవెన్ లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక క్షణం ఆలోచిస్తూ ఉన్నాను, అసలు అనిల్ ఏమవ్వాలనుకుంటున్నాడు జీవితంలో, ఏం చేస్తున్నాడు ఈ క్యాండిడేట్, ఏం చేయాలనుకుంటున్నాడు, రిజిస్టర్ అవ్వలేదు నాకు. బహుశా చెప్పాడేమో బిగ్ బాస్లో, చెప్పకుండా ఏం ఉండడు, కానీ రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకనంటే అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టుగా, అంటే చెప్పే విషయము బొంబార్డింగ్గా మెదడుకు కానీ హృదయానికి కానీ తగలాలండి. మనం ఒక విషయం చెప్తూ ఉన్నప్పుడు ఆ రెండింటికి, అంటే ఐదర్ మెదడుకు కానీ హృదయానికి కానీ తాకట్లేదంటే అది లాంగ్ స్టాండింగ్ మెమరీలో ఉండదు, అది చాలా రోజుల పాటు మనం గుర్తుపెట్టుకోలేము దాన్ని. అందువల్ల అనిల్ ఎక్కువ శాతం మందికి కనెక్ట్ అవ్వలేకపోయాడు. అనిల్ ఏం చెప్తున్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే, ఏదో పక్కింటి కుర్రాడు లేదా మన ఇంట్లో కుర్రాడు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుందే తప్ప, ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే అది సరిపోదు. అనిల్ అది నేర్చుకోవాలి జీవితంలో కూడా. ఆ తర్వాత అనిల్ బయటికి వచ్చిన తర్వాత ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన చెప్పాడు, నేను 2-3 సినిమాల్లో యాక్ట్ చేశానండి, ఇట్లా ప్యారలల్గా యాక్టింగ్ చూసుకుంటున్నాను, అలాగే నేను మోడలింగ్ రంగంలో ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను. మిస్టర్ ఇండియాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఏంటో మరి మోడలింగ్ దానికి సంబంధించి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు. అప్పుడు నాకు కొంచెం ఓహో ఇదా ఈయన ఇలా వెళ్ళాలనుకుంటున్నాడా అని చెప్పి అప్పుడు క్యాచ్ చేశాను నేను. అంటే అప్పటి వరకు మెజారిటీ ప్రేక్షకుల మెదళ్లలో పడలేదు అసలు అనిల్ ఏమవ్వాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడు, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు, అది ఏది కూడా కనిపించలేదండి అనిల్ ఆడినటువంటి ఆటలో కానీ అనిల్ మాట్లాడినటువంటి మాటలలో కానీ. ఇది అతిపెద్ద సమస్యగా ఉంది అనిల్కు. మీకు మెగాస్టార్ చిరంజీవి గారి జీవితంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. దాదాపు 44 సంవత్సరాల క్రితం చెన్నైలో జరిగిన ఒక సంఘటన. శివశంకర వర ప్రసాద్ అనే యువకుడు యాక్టర్ అవ్వాలి అని చెప్పి చెన్నైకి వెళ్ళాడు. అక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్థానం సంపాదించడం కోసం వెళ్ళాడు. ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నాజర్ గారు, అబ్బో చాలామంది తయారయ్యారు. ముందు నీలో కొంత యాక్టింగ్ స్కిల్స్ ఉంటే అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి సానబెట్టి వజ్రంలాగా తయారు చేస్తారు. అప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువ లేవు, ఇప్పట్లాగా పుట్టగొడుగుల్లాగా. సో ఈయన వెళ్ళి లైన్లో నించున్నారు. లోపల ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లలో ఒక పెద్ద దర్శకుడు, ఒక పెద్ద నిర్మాత, ఒక పెద్ద స్టూడియో తాలూకు ఓనర్ ముగ్గురు ఉన్నారు. చాలామంది వచ్చారండి, వందల మంది వచ్చారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంత చేస్తే 30 మందినో 32 మందినో ఎంతమందినో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ శివశంకర వరప్రసాద్ అనే యువకుడు కూడా ఇంటర్వ్యూ హాల్లోకి అడుగుపెట్టాడు. చేవా ఏం చేస్తావు అని చెప్పి అడిగారు వాళ్ళు. అప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఎన్టీఆర్ గారినో ఏఎన్ఆర్ గారినో ఇమిటేట్ చేస్తూ రకరకాల డైలాగ్స్ చెప్తూ అన్నీ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళు డ్రామా ఏదన్నా వేస్తుంటే అందులో నుంచి కొన్ని డైలాగ్స్ తీసి చెప్తూ ఉన్నారు. చిరంజీవి గారు కూడా, సార్ మా కాలేజీలో నేను కొన్ని డ్రామాస్ వేసాను, అందులో నుంచి నేను మీకు ఒకటి రెండు చెప్తాను, కానీ దానికంటే ముందు నాకు బాగా వచ్చిన ఒక ఐటెం చేసి చూపిస్తాను అన్నారు. ఏది చేయన్నారు వాళ్ళు. చిరంజీవి గారు వెంటనే తానే జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్క డిన్ 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 ఆయనే నోట్తో హమ్మింగ్ చేస్తూ డ్యాన్స్ చేయడం మొదలెట్టారు.
ఈ ముగ్గురు మొహామొహాలు చూసుకొని షాక్ అయిపోయారు. అద్భుతంగా అండి డ్యాన్స్ చేస్తూ స్టెప్స్ వేశారు. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆ డైలాగ్స్ ఏమున్నాయో అవి ప్రజెంట్ చేశారు. అయిపోయింది. సెలెక్ట్ అయినటువంటి 32 మందిలో చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ప్రాణం ఖరీదు సినిమాలో సెలెక్ట్ అయ్యారు. అదంతా వేరే కథ. మెగాస్టార్ అయ్యారు వేరే కథ. ఈ సంఘటన జరిగిన 32 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో వేదిక మీద నిలబడ్డ దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ, ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వాళ్లలో నేను కూడా ఉన్నాను. శివశంకర వరప్రసాద్ అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి యువకుడు, ఈరోజు చిరంజీవి, మాత్రమే ఆ రోజు ఇంటర్వ్యూ హాల్లో తానే పాట హమ్ చేస్తూ డ్యాన్స్ చేశాడు. ఎవ్వరూ అసలు ఆ ప్రయత్నం చేయలేదు, ఆ సాహసం చేయలేదు, అసలు అడగను కూడా అడగలేదు ఎవరు. డ్యాన్స్ వచ్చి చేస్తాయి కదా చాలామందికి, వచ్చినా కానీ కొంతమందికి అంటే వేరే వేరే స్కిల్స్ కూడా ఉండొచ్చు, దాని గురించి వాళ్ళు ప్రజెంట్ చేయలేదు. కొంతమంది అద్భుతంగా పాట పాడగలిగే సామర్థ్యం ఉన్న యాక్టర్స్ కూడా ఉండొచ్చు కదండి. నాకు పాటలు కూడా వచ్చండి చెప్పాలి కదా. ఆహా, చిరంజీవి గారు చెప్పడమే కాదు, అసలు ఆ హాల్లో టేప్ రికార్డరే లేదు, ఆయనే పాట హమ్ చేస్తూ ఆయనే డ్యాన్స్ చేశాడు చిరంజీవి. అందరము షాక్ అయిపోయాము. స్టేజ్ ఫియర్ లేదు ఈ వ్యక్తికి అన్న విషయం మాకు అర్థమైపోయింది అని చెప్పి దాసరి నారాయణరావు గారు చెప్పారు. సో అన్ని సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుపెట్టుకొని మాట్లాడారు అని అంటే ఒకసారి ఊహించండి, అంటే ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ అయి ఉంటుందో ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళ బ్రెయిన్లో. అర్థమవుతుందా అండి? దిస్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్. ఇది మిస్ అయ్యింది అనిల్ లోపల. లోపలన చాలామంది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసము హర్యానాలాగా అతినటన చేయాల్సిన అవసరం లేదు. మిత్రలాగా ఆమె పెద్ద డ్రామేశ్వరి మిత్ర, ఆ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. తనకేమొచ్చో ఆ స్కిల్స్ ప్రజెంట్ చేసేటప్పుడు ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయడం అన్నది అనిల్లో మిస్ అవుతోంది. అందుకే పరమ బోరింగ్ లాగా అనిపిస్తోంది అనిల్ యొక్క వ్యవహారము. మంచివాడే కాదనను, కానీ సమర్థత లేని మంచితనము దేనికి కొరగదండి ఈ సమాజం లోపల. సామర్థ్యంతో కూడిన మంచితనం కావాలి. ముఖ్యంగా తాను సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటే ఇదే సెలబ్రిటీ స్టేటస్ను ఇంకా ముందుకు ఇంకా కొనసాగించాలి, పైకి ఎదగాలనుకుంటే ఆయన రంగంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి. తనలో ఉన్నటువంటి యునిక్ స్కిల్స్ ఏంటి వాటిని షార్పెన్ చేస్తూ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. అది మిస్ అవుతోంది అనిల్ లోపల. అందుకే ఆయనలో ఎన్ని లక్షణాలున్నా కానీ అవి బయటికి కనిపించడం లేదు, షైన్ అవ్వడం లేదు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తానండి. ఈ ఉదాహరణలో నా జీవితంలో జరిగిన 2 సంఘటనలు చెప్తాను. ఒకసారి పని మీద నేను, నాతో పాటు ఉన్న ఇంకో అబ్బాయి, ఇద్దరము ముంబై వెళ్ళాం. అక్కడ వారం రోజుల పాటు ఉన్నాం ఒకనొక సందర్భంలో. ఈ అబ్బాయి ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు, నేను మాట్లాడుతూ ఉంటాను, రకరకాల విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇద్దరం కలిసి కొన్ని ప్రదేశాలు తిరిగాము, మా కార్యక్రమాలు మేము చేసుకున్నాము. అంటే అవుట్ స్పోకెన్ అనమాట. ఆ అబ్బాయి అవుట్ స్పోకెను, నేను అవుట్ స్పోకెను, లేదు నేను ఏదైనా చెప్తున్నప్పుడు అతను వినడం కానీ అతను చెప్తున్నప్పుడు నేను వినడం కానీ కొంచెం ఆసక్తికరంగా ఉండేది. ఆ వారం రోజుల పాటు ఉన్నాను అని అంటే ఆసక్తికరంగా మాట్లాడడము, ఆసక్తికరమైన విషయాలు పంచుకోవడము అదంతా జరిగేది. అంటే బోర్ కొట్టిన ఫీలింగ్ ఎక్కడ లేదు. మా పని మేము చేసుకున్నాము, సరదాగా బయట తిరిగాము, ఎంజాయ్ చేసాము, మళ్ళా వెనక్కి వచ్చాము. నేనంటే చాలాసార్లు వెళ్తాను ముంబైకి రకరకాల పనుల మీద. ఆ సందర్భంలో అతను నాతో పాటు వచ్చాడు. దట్ వాజ్ వెల్ అండ్ గుడ్, దట్ వాజ్ ఎ గుడ్ కంపెనీ. మరో సందర్భంలో నేను నాతో పాటు పనిచేస్తున్న ఇంకో అబ్బాయి మరో సిటీకి వెళ్ళాం. దాదాపు 2 వారాల పాటు అక్కడ పని ఉంది, ఉన్నాం. నాతో పాటు వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదండి, నేను కదిలిస్తే తప్ప మాట్లాడాడు, అవసరం ఉంటే తప్ప మాట్లాడాడు. 10 మాటలు మాట్లాడాల్సిన దగ్గర ఒక మాట కూడా కాదు, ఒక పదం వాడతాడు. ఎక్కడో గాల్లోకి చూస్తున్నట్టు ఉంటాడు. పని అంత బాగానే చేస్తాడు, ఎక్కువ సైలెంట్గా ఉంటాడు. మనమే మాట్లాడాలి, నేనే మాట్లాడాలి ఏదన్నా ఉంటే. అతను మాట్లాడు, ఇక చూడండి ఎంత బోరింగ్గా ఉంటుందో 2 వారాల పాటు. నాకు అప్పుడు బాగా అర్థమైంది అనమాట, అంటే పరమ బోరింగ్ వాళ్లతో మనం గనక ప్రయాణం చేసిన కొన్ని రోజులున్నా కానీ జీవితం ఎలా ఉంటుంది అన్నది నాకు అప్పుడు అర్థం అయ్యింది. సో ఒకసారి నాకు అది గుర్తొచ్చింది అనమాట. అనిల్ సిచ్యువేషన్ అదే బిగ్ బాస్లో. ఒక ఎంటర్టైన్మెంటు లేదు, ఎంటర్టైన్మెంట్ నథింగ్, నిల్లు ఆశించాల్సిన అవసరం లేదు. పోనీ మనం చూస్తున్న ప్రేక్షకులు మాట్లాడుకోవడానికి ఏమైనా కంటెంట్ ఉందా అనిల్ గురించి అంటే ఏం కంటెంట్ లేదండి. ఆసక్తికరమైనది మంచి యాంగిల్లోనూ లేదు కంటెంట్, చెడ్డ యాంగిల్లోనూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర ఉందనుకోండి, కనీసం చెడ్డ యాంగిల్లో మాట్లాడుకోవడానికన్నా ఏదో ఒకటి ఉంది. హర్యానా అనుకోండి, కనీసం ఏదో ఒకటి చేసి ఆ ఛాయ్లో దుంకింది, ఒళ్ళు కాల్చుకుంది, మాట్లాడుకోవడానికన్నా ఒక టాపిక్ ఉంది జనాలకు. పోయిన బిందు ఉందనుకోండి, అవతల నటరాజ్ మాస్టర్ లాంటి వ్యక్తి దిన్నకుతా అని చెప్పి ఎగిరి గెంతుతూ బయట విషయాలన్నీ తీసుకొని వస్తే బిడ్డ వేరే అమ్మాయిలు నేర్పించినట్టు నా దగ్గర కుదరదు, తుక్కు రేగొడతాను, తోకగొస్తాను అన్నట్టు ఉతికారేసింది బిందు. మాట్లాడుకోవడానికి మనకు కంటెంట్ ఉంది. అనిల్ దగ్గర అండి ఏమీ కంటెంట్ లేదండి మాట్లాడుకోవడానికి. అది పెద్ద సమస్య అయిపోతుంది. ఇలాగే ఉన్నాడంటే ఈయన కష్టం అవుతుంది.
జీవితంలో నష్టమేం రాది నాకు ఇలా ఉంటే, కానీ రావాల్సిన అవకాశాలు ఈయన దగ్గరికి రావు. అది పాయింట్. అవకాశాలు ఈయన దగ్గరికి రావట్లేదన్న విషయం కూడా ఈయనకు తెలియదు. తనను తాను మార్చుకుంటే అవకాశాలు వస్తాయి అన్న విషయం ఈయనకు తెలుసో లేదో నాకైతే తెలియదు. వీళ్ళు అక్క వచ్చి చెప్పినంత వరకు 4 గంటలకు లేచాడు, జిమ్కి వెళ్ళాడు, కష్టపడ్డాడు అన్న విషయం అసలు మనం ఎప్పుడు క్యాచ్ చేయనే చేయలేదండి. కనీసం అనిల్ వాళ్ళ అక్క ఉన్న కాసేపు అయినా సరే అనిల్ ఏమేం చేశాడో, ఆయన ఏమేం చెయ్యాలో ఆమె చెప్పగలిగింది ఆ తక్కువ టైంలో. అంటే ఆయన ఏం చేశాడనేది తనకు తాను మార్కెటింగ్ ఇచ్చుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్లో అంత పెద్ద ప్లాట్ఫామ్ అండి. తన యాక్టివిటీస్ గురించి, తన లక్ష్యాల గురించి, తన వ్యక్తిత్వం గురించి మార్కెటింగ్ ఇచ్చుకోగలిగే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అది. మార్కెటింగ్ ఇచ్చుకోవడం అంటే నిలబడి నేను అది చేశానో ఇది చేశానో కాదు, అవసరం అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటిని చెప్తూ ఉంటే, వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్గా వేరే వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనలోని సామర్థ్యాలు ఏంటి అని. అవేవి ఆయన ఇంకా చూపించలేదు ఆయన సామర్థ్యాలు అవన్నీ కూడా. సో ఒక రకంగా అయితే అనిల్ సద్వినియోగం చేసుకున్నప్పటికీ, అంటే సెలబ్రిటీ స్టేటస్ను కొంచెం పెంచుకున్నప్పటికీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి రావడం వల్ల 4 అనిల్ అనే వ్యక్తి ఉన్నాడు మన సమాజంలో, తెలుగు సమాజంలో తెలిసాడు. ఆ రకంగా పాజిటివ్. కానీ చాలా మటుకు ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు అని చెప్పి నేను అంటాను. ఇంకా ఎక్కువ సద్వినియోగం చేసుకోవాలి ఆ ప్లాట్ఫామ్ను. మరి ఇంత మంచితనం ఉన్న వ్యక్తి, మరి ఆయనకు నిజంగా సమర్థత ఉంది అనుకుంటే ప్లాట్ఫామ్ను ఇంకా బాగా సద్వినియోగం చేసుకోవాలి. డెఫినెట్గా దుర్వినియోగం చేసుకున్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. నటరాజ్ మాస్టరు అనిల్ను నామినేట్ చేసేటప్పుడు చాలా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ, బీభత్స భయానకంగా అరుస్తూ, దిన్నక దిన్నకత అని చెప్పి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఏంటంటో చేశారు నటరాజ్ మాస్టర్. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ టైం అనిల్ 4వ వారమో 5వ వారమో నటరాజ్ మాస్టర్ను నామినేట్ చేస్తూ పాయింట్స్ చెప్పడం మొదలెట్టాడు. అప్పటివరకు ఆయన పాయింట్స్ చెప్పాలా అనిల్ ఏదేదో చెప్తున్నాడు. అసలు అప్పటివరకు అసలు అనిల్ నామినేట్ చేస్తున్నాడా, ఈయన ఉన్నాడా హౌస్లో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు 4 వారాల పాటు. ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నప్పుడు మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు, కెప్టెన్ అయ్యాడు అంతా ఓకే, కానీ మాట్లాడేటప్పుడు తన ప్రెజెన్స్ అనేది కనిపించట్లేదు. నామినేషన్లో నటరాజ్ మాస్టర్ను నామినేట్ చేస్తూ మీరు లైక్ బటన్స్ టాస్క్ లోపల మెడబట్టి తోస్తే నేను అక్కడ వెళ్ళి పడ్డాను, అక్కడెక్కడో స్టీరియో ఏదో ఉంది అక్కడెక్కడో వెళ్ళి పడ్డాను అనే టైప్లో చెప్పాడు. అంటే హింసాత్మకంగా గేమ్ ఆడారు మాస్టర్ అన్నట్టుగా అనిల్ చెప్తున్నాడు. మా నాయనే పాచిపోయిన లడ్డూని ఆడి నుంచి పట్టుకొచ్చావు నాయన అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అండి, లైక్ బటన్స్ టాస్క్లో అనిల్కు ఇబ్బంది కలిగినప్పుడు నటరాజ్ మాస్టర్ వల్ల అక్కడికక్కడే దేత్తడి పోచమ్మకుడు ఇచ్చి పడేయాలి అక్కడే. ఏ నటరాజ్ ఏం చేస్తున్నావు ఇది, నన్ను దయమంటావా చెప్పు, నేను బలాన్ని కనుక ఉపయోగిస్తే నేను కనుక తోశానంటే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతావు, అర్థమైందా? డోంట్ మెస్ విత్ మీ. ఏంటి ఇలా తోస్తున్నావు, తోసినప్పుడు సారీ చెప్పు, సారీ చెప్పాలి కదా అని చెప్పి అక్కడికక్కడ ఇవ్వాలండి అనిల్, అక్కడికక్కడ ఇవ్వట్లా అయ్యిందా? తర్వాత హార్సెస్ టాస్క్ జరిగింది. స్రవంతి చెప్తోంది మాస్టర్ హింసాత్మకంగా గేమ్ ఆడాడు అని. పోనీ అనిల్ ఆయనైనా సరే అండి, తర్వాత దిగిపోయిన తర్వాత అయినా సరే, హార్స్ మీద కూర్చున్నంత వరకు అయితే ఓకే, హార్స్ దిగిపోయిన తర్వాత అయినా సరే అనిల్ నటరాజ్ మాస్టర్ని కిందికి దింపడంలో ఆయన కూడా వచ్చి స్ట్రాంగ్ వాయిస్ వినిపించడం, అవునండి ఈ క్యాండిడేట్ హింసాత్మకంగా గేమ్ ఆడాడు, ఈ క్యాండిడేట్ని కిందికి దింపండి, తోస్తే నేను అక్కడ వెళ్ళి పడ్డాను, ఇలాంటి వాడు మనకెందుకండి కెప్టెను అని చెప్పి ఉతికారేయాలి కదా. అక్కడ మాట్లాడు, సుమా వచ్చి మాట్లాడాక, గెస్ట్లు వచ్చి మాట్లాడాక, నాగార్జున గారు చెప్తుంటే, అప్పుడు 4వ వారం అయ్యాకనో 5వ వారం అయ్యాకనో అప్పుడు నటరాజ్ మాస్టర్ నామినేట్ చేస్తూ ఇంకప్పుడు మొదలెట్టాడు అనిల్ పాత తీసుకొని వచ్చి. నటరాజ్ మాస్టర్ ఊరుకోడుగా వెంటనే ఫట్ 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 ఫట అనిల్కు ఇచ్చి పడాడు మొదలెట్టాడు. కొని అనిల్ నటరాజ్ మాస్టర్ నోరు ముయించే విధంగా ఏమైనా సమాధానం ఇస్తాడా అంటే అది రావట్లేదు. దమ్ అంటాం కదా, దమ్ము రావట్లేదు అనమాట. ఏయ్ గర్జన అనమాట. అంటే ఎదుటివాళ్ళు మనల్ని నిందిస్తూ అక్కడ నామినేషన్ లోపల మనల్ని చిన్నచూపు చూస్తుంటే మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదండి, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వేరు. ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా కానీ మన జీవితానికి ఉపయోగపడుతుంది, మనం దాని గురించి విన్నా ఆలోచించిన. అంతెందుకు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, అనిల్ని వినమనండి 1, 2, 4 సార్లు ఆలోచించుకోమనండి, ఆయనకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నుంచి నేను ఇప్పటివరకు చెప్పింది, ఈవెన్ మొన్న అఖిల్కు సంబంధించి కూడా నేను వీడియో పెట్టాను, ఉపయోగపడుతుంది. ఓకే, సో అక్కడ నామినేషన్ లోపల నువ్వు ఈ హౌస్ కరెక్ట్గా ఆదాయా బయటికి వెళ్ళు అని చెప్పేది కదండి నామినేషను. ఏంటో మెతక 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 మనిషి లాగా మాట్లాడుతున్నాడు. సో రేపు ఏదైనా ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఎదిరించి పోరాడగలడా లేడా ఈ మనిషి అన్న ఫీలింగ్ చూస్తున్న ప్రేక్షకుల్లో కలుగుతుంది. పైగా ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల, అంటే మాట్లాడగలిగే అవకాశం ఉండేదే నామినేషన్స్. మిగతా సమయాలలోనూ ఎక్కువ మాట్లాడక, నామినేషన్ టైంలోనూ ఎక్కువగా మాట్లాడక, కాంక్రీట్గా మాట్లాడక, స్ట్రాంగ్గా మాట్లాడక ఉండేసరికి జనానికి కనెక్ట్ అవ్వలేకపోయాడు. అది ఆ కనెక్టివిటీ అనేది జనానికి అనిల్కు మధ్య ఏర్పడలేదు. అందువల్ల అనిల్ ఉన్నాడు అనగానే ఓకే మంచోడు, మంచోడు అనిల్ అంతే, ఓకే మంచోడు బాస్ ఓకే అంటారు తప్ప అనిల్ గురించి మాట్లాడుకోవడానికి కంటెంటే లేదు అక్కడ. బోర్ కొట్టేస్తుంది అనమాట. అనిల్తో ఉండాలన్నా అనిల్తో మాట్లాడాలన్నా కానీ పరమ బోరింగ్ లాగా ఉంది అనిల్ యొక్క వ్యవహారం.
అందువల్లనే అండి అనిల్కు చాలా సమస్య వచ్చింది ఓట్స్ పడడం లోపల. ఒక వారం అయితే బిందు మాధవి నామినేషన్లు లేదు, బాబా వచ్చి బిందుని సేవ్ చేశాడు. ఒక వారం మనం చూసాం అనిల్కు విపరీతంగా బిందు మాధవి ఓట్లు పడ్డాయి. మనం చూసాం ఈవెన్ యూట్యూబ్ పోల్స్లు కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం చూసాం. సో బిందు మాధవి ఓట్స్ పడ్డాయి. రిస్క్ అండి ఈ నాడినటువంటి ఆట అనిల్ ఆడింది. ఇంకా టాప్ 7లో నిలబడ్డాడు. టాప్ 7లో కూడా లేకుండా ఉండింటే మాత్రం ఇంకా చాలా దారుణంగా ఉండేది. టాప్ 5లోకి రావాల్సిన వ్యక్తి నిజం చెప్పాలంటే మిత్రా ప్లేస్లో అనిల్ ఉండాలి నా ఉద్దేశ్యంలో. అక్కడ దాకా రాలేకపోయాడు, ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. అనిల్ వాళ్ళ అక్క లోపలికి వచ్చినప్పుడు చెప్పారు చూడండి, అంటే ఆయన ప్రెజెన్స్ కనిపించాలి అంటే ఆయన ఏం కంటిన్యూగా మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం లేదు, కెమెరాల ముందుకెళ్ళి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, చెప్పే పాయింట్స్ కొంచెం కాంక్రీట్గా కొంచెం ఎలాబరేటెడ్గా కొంచెం అర్థమయ్యేటట్టు ఇతరులు వేగంగా క్యాచ్ చేసేటట్టు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేటట్టు ఇతరులను ఆలోచింపజేసేటట్టు లేదు ఇతరులను ఆలోచింపజేయలేకపోయినా ఇతరుల హృదయాన్ని తాకేటట్టు ఆ టైప్లో చెప్పగలిగితేనే సెలబ్రిటీస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జనం. ఇంట్లో ఉన్నట్టుగానే నేనున్నాను అక్కడ సుబ్బారావు గారిని మొదట చెప్పాను అలా ఉన్నాడు అనుకోండి అది పెద్ద ఆసక్తి కలిగించదు మనకు చూడడానికి. అలాగే లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా చాలా పెంచుకోవాలి. అనిల్ రెండు మూడు ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా స్రవంతికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు నామినేషన్స్ నేను కొంచెం డీప్గానే విశ్లేషించాను. అదే ఆమె పని ఇవ్వలేదు, చేయికి దెబ్బ తాకింది ఇవన్నీ చెప్పింది చూడండి. స్రవంతి మాకు హెల్త్ బాగాలేదు ఇవన్నీ చెప్పింది చూడండి. ఆ టైంలో ఆమె వైపు నుంచి ఏం తప్పు ఉందో చెప్తూ అనిల్ వైపు నుంచి కూడా అండి చాలా చాలా తప్పులు ఉన్నాయి. లీడర్షిప్ క్వాలిటీస్ లోపల ఆయన ఏదో సరే మైకులు నీళ్లలో మునుగుతున్నా పట్టించుకోలేదు టైప్లో కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు అన్నారు. దాని గురించి నేను మాట్లాడట్లా ఈయన మాట్లాడుతున్న విధానము ఈయన డీల్ చేస్తున్న విధానాన్ని బట్టి చెప్తున్నాను. ఈయన కెప్టెన్ అయినప్పుడు లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా చాలా పెంచుకోవాలి. అయితే ఒక్కటి అనిల్కు లాభం కలిగింది ఏంటంటే దుష్ట సహవాసం అయితే చేయలేదు. చెడ్డవాళ్ల టీంలో గనక ఉండి ఉంటే దుష్ట సహవాసం గనక చేసుంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే కళ్ళు తాగాడు అని చెప్పి అంటారు అని సామెత ఉంటుందే ఆ టైప్లో అయ్యేది అనిల్ పరిస్థితి. దుష్ట సహవాసంలో లేడు, ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు మంచివాళ్ల గ్రూప్లో ఉన్నాడు. అందువల్ల పెద్ద తీవ్రమైన సమస్యలు రాలేదు అనిల్కు. అలాగే నటరాజ్ మాస్టర్ వర్సెస్ అనిల్ నామినేషన్స్ మీరు గమనించండి, నటరాజ్ మాస్టర్ వర్సెస్ బిందు నామినేషన్స్ గమనించండి. అయిపోయింది, మనకు అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత లెక్కలు వేయడం కూడా అండి చాలా చాలా తప్పుడు లెక్కలు వేస్తాడు అనిల్. ఆ క్యాలిక్యులేషన్ పవర్ కూడా లేదు, అబ్జర్వేషన్ పవర్ కూడా లేదు. రవి ముందుకు వచ్చినాడు అనిల్ బిగ్ బాస్ బజ్లో, బిందు గెలుస్తుందా శివ గెలుస్తాడా ఎవరు గెలుస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి రవి అడిగితే శివ అని చెప్పి చెప్పాడు. బిందు పేరు చెప్పలేయినా, ఎందుకు చెప్పలేదు తెలుసా? చెప్తాను వినండి. ఒకటి బిందు వీక్ ఫిజికల్ టాస్క్స్లో, లేకపోతే ఆమె వీక్ అన్న ఫీలింగ్ ఒకటి ఉంది నాకు. రెండోది ఏంటో చెప్పన, ఆమె గట్టిగా అరుస్తుంది నామినేషన్స్ లోపల కానీ అక్కడ కానీ ఈ ఫీలింగ్ ఇన్నర్గా ఉందండి నాకు. అయ్యో బయట మీడియా ముందు చెప్పట్లేదు కానీ నా తెలిసి అనిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇదే మాట్లాడింటాడు బిందుకు సంబంధించి వచ్చినప్పుడు. ఆ నామినేషన్లో గట్టిగా అరుస్తుంది ఈ టైప్లో నెగిటివ్ కోణంలో కూడా ఆలోచించింటాడు ఈ క్యాండిడేట్ మనస్తత్వాన్ని బట్టి, నేను చెప్తున్నా అనిల్ మనస్తత్వాన్ని బట్టి. అందుకని కంప్లీట్గా తప్పుడు లెక్కలేసాడు. ఎవరు గెలుస్తారు, ఎవరు నెంబర్ టూ అవుతారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది కనీస క్యాలిక్యులేషన్ లేదండి అనిల్కు. బిందుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అన్న పాయింట్ కూడా క్యాచ్ చేయలేకపోయాడు. బిందు అండ్ శివ అని చెప్పి రవి అడిగినప్పుడు శివ పేరు చెప్పాడు. అలాగే బాబా భాస్కర్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు అనిల్. బాబా ఏదో రా అన్నాడని, నీ అమ్మ అన్నాడని సంథింగ్ అది తీసుకొని వచ్చాడు బాబా అండి. పైగా బాబా వచ్చి వెంటనే సారీ కూడా చెప్పాడు. నాగార్జున గారు సరి చేయాల్సిన అవసరం కూడా లేదండి బాబాను ఇలాంటి విషయాల్లో. మాటల విషయాల్లో అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు తన మాటల వల్ల అంటే వెంటనే వెళ్ళి సారీ చెప్తాడు బాబా. బిగ్ బాస్ 3లో మనం చూసాం, ఇప్పుడు కూడా అండి సారీ చెప్పాడు వెంటనే అనిల్కు వెళ్ళి. చిన్న విషయాన్ని చాలా పెద్దగా తీసుకున్నాడు అనిల్. అంటే తనను ఒక చిన్న రా నీ అమ్మ అనే పదాన్నే చాలా పెద్దగా తీసుకున్నప్పుడు అనిల్ తీసుకోవద్దని నేను అన్నట్లా తీసుకో చాలా పెద్ద పదంలాగా తీసుకొని బాబా మీద ఒక ఏదో కోపం పెట్టుకున్నాడు అనిల్. మీరు బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారని బిగ్ బాస్ అన్నప్పుడు బాబాని సెలెక్ట్ చేశాడు అనిల్. జనం నవ్వుకున్నారు, ఏమయ్యా అనిల్ బాబాని సెలెక్ట్ చేస్తున్నావు ఏంటి అని. లేదు మేము ఫస్ట్ నుంచి ఆడుతున్నాం కదా అని చెప్పి కారణం చెప్పాడు అనుకోండి, దిక్కుమాలిన కారణం అంటారు దాన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చిన వాళ్ళని పట్టుకొని మేము ఫస్ట్ నుంచి ఉన్నాము నువ్వు ఇప్పుడే వచ్చావు పో గెట్అవుట్ అని చెప్పి అన్నారనుకోండి, వాళ్ళకి బిగ్ బాస్ కాన్సెప్ట్ అర్థం కాలేదని చెప్పి అర్థం. నవదీప్ ఎంత బాగా ఆడాడండి. సో బాబా కూడా డెఫినెట్గా బాగా ఆడాడు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించగలిగాడు, కెప్టెన్ అయ్యాడు రాగానే, బెస్ట్ సంచాలకగా చేశాడు, అత్యంత కాంప్లెక్స్గా ఉన్నటువంటి హింసాత్మకమైన గేమ్లో సంచాలకగా చేశాడు, వంట చేస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు, పైగా నేను పని చేశాను నేను పని చేశాను అని చెప్పి చెప్పుకోవట్లేదు. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఇచ్చాడండి బాబా, బాబా వచ్చిన తర్వాత అసలు వేరే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అసలు నథింగ్ అలా ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ అనిల్
టాప్ ఫైవ్లో ఉండాల్సిన అవసరం లేదు బాబా అన్నట్టుగా మాట్లాడాడు. అంటే బాబాను ఏదో తప్పుదీస్తున్నట్టుగా మాట్లాడాడు అనిల్. అది కూడా రాంగ్ క్యాలిక్యులేషన్, మనుషులను రాంగ్గా క్యాలిక్యులేట్ చేయడమే. మరి బాబా నీ అమ్మ రా అంటేనే అంత కోపం వస్తే అనిల్కు. మరి శివ మాట్లాడిన మాటలండి, కొన్ని కొన్ని బూత్ పదాలండి, కొంతమందితో చేసినటువంటి వ్యవహారాలండి, మరి అవన్నీ కనుక అనిల్ కన్సిడర్ చేస్తే టాప్ ఫైవ్లో కూడా పెట్టకూడదు. మరి శివను పెట్టాడు కదా, పైగా టాప్ వన్ అవుతాడేమో అని కూడా తప్పుడు క్యాలిక్యులేషన్ వేశాడు అనిల్ రవి ముందు కూర్చొని. అంటే అబ్జర్వేషన్ కూడా అండి చాలా చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్యాండిడేట్. అది విషయం. ధన్యవాదాలు.